Good morning. So today's class discuss about residues. So last classes కూడా మనం residues గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు integrals. To evaluate integrals by using residue theorem. So దీని మీద మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. సో మనం ఇంటిగ్రల్ ఇన్ లిమిట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాం అంటే ఇంటిగ్రల్ 0 to 2π ఇంటిగ్రల్ 0 to 2π cos 2 థీటా బై 1 - 2a cos థీటా ప్లస్ ఏ స్క్వేర్ డి థీటా ఇస్ ఈక్వల్ టు 2π ఏ స్క్వేర్ బై 1 - a² కామా ఏ స్క్వేర్ ఇస్ లెస్ దాన్ 1. ఓకే, ఇంటిగ్రల్ 0 to 2π cos 2 థీటా బై 1 - 2a cos థీటా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డి థీటా ఇస్ ఈక్వల్ టు దిస్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో యాజ్ యూజువల్ మనం బేసిక్స్ ఏం రాస్తున్నాం, బేసిక్ ఇన్ఫర్మేషన్ లెట్ పుట్ డి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా. బో సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా ఇంటూ ఐ డి థీటా. డి థీటా ఇజ్ ఈక్వల్ టు డిజెడ్ బై ఐ సెట్ అండ్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా బై 2. హియర్ ఈ పవర్ ఐ థీటా ఇజ్ ఈక్వల్ టు జెడ్, సో జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ థీటా మీన్స్ జెడ్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1. జెడ్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 మీన్స్ 1/z/2. సో హియర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z, జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z. ఓకే, ఇన్ ద సేమ్ వే కాస్ 2 థీటా ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2i θ ప్లస్ ఈ పవర్ మైనస్ 2i θ/2. So that means that is equal to e power 2i theta is equal to z square. So you can write e power 2i theta is equal to e power I theta whole square. E power I theta whole square. That is e power I theta is equal to z whole square means z square. Z square plus e to the power of minus 2z. That is 1/z². So therefore, జెడ్ టు ది పవర్ ఆఫ్ 4 + 1/2z². జెడ్ టు ది పవర్ ఆఫ్ 4 + 1/2z². ఓకే, దిస్ ఈస్ ద కాస్ థీటా అండ్ కాస్ 2 థీటా. నౌ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఇంటిగ్రల్ ఓకే, హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఇంటిగ్రల్. సో నౌ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ వి గెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 2π. దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లమ్. ఇంటిగ్రల్ 0 to 2π cos 2 థీటా బై 1 - 2a cos థీటా ప్లస్ ఏ స్క్వేర్ డి థీటా ప్లస్ ఏ స్క్వేర్ డి థీటా. హియర్ cos 2 థీటా ఇస్ ఈక్వల్ టు జెడ్ పవర్ 4 + 1/2z² బై 1 - 2a ఇంటూ cos థీటా ఇస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ 1/2z ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డి థీటా. డి థీటా ఇస్ ఈక్వల్ టు డిజెడ్ బై ఐజెడ్. ఆల్రెడీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్. సో వన్స్ అగైన్ చూడండి, ఇవి వాల్యూస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాం, వీటిని సబ్స్టిట్యూట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి. సో న్యూమరేటర్లో ఎంత అవుతుందమ్మా? జెడ్ టు ది పవర్ ఆఫ్ 4 + 1/2z² ఇంటూ, సో ఈ టర్మ్కి ఇక్కడ ఎల్సిఎం చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 2z ఎల్సిఎం చేస్తే 2z. సో ఇక్కడ మనకు 2 కామన్ కదా, 2ని ఉంచేద్దాం ఇక్కడ. టూ జెడ్ మైనస్ 2a ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1 జెడ్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2z a² 2z a²
ఓకే 2z a² క్లియర్ చేసాను ఓకే 2z a² అప్పుడు ఏమవుతుంది మనకు సో హియర్ ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కదా 1/2i ఈ i ఉంది కదా ఈ i ఇక్కడ రాసేసాం ఈ iని ఇక్కడ రాసాం ఓకే ఇక్కడ హియర్ జెడ్ ఇక్కడ ఇంకో జెడ్ ఉంది ఆ జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ మనకు 2z LCM కదా 2z మనకు LCM సో హియర్ ఏమవుతుంది జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయి సో 1/2i ఇంటూ ఇంటిగ్రల్ సి జెడ్ స్క్వేర్ ప్లస్ 1/ సో ఇక్కడ ఎల్సిఎం చేసిన తర్వాత ఏం మిగులుతుంది జెడ్ స్క్వేర్ ఇంటూ 1 - 2 - a² మైనస్ ఏ అంటే ఏ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్లస్ a² z సో ఇలా వస్తుంది ఇక్కడ మనము డినామినేటర్లో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం ఓన్లీ డినామినేటర్ వరకు తీసుకోండి ఐ మీన్ జెడ్ స్క్వేర్ కాకుండా జెడ్ మైనస్ az² మైనస్ ఏ ప్లస్ a² z సో ఈ టర్మ్లో మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం ఫ్యాక్టరైజ్ చేస్తే ఈ 2 టర్మ్స్ నుంచి జెడ్ కామన్ తీసామనుకోండి జెడ్ కామన్ తీస్తే 1 - az ఫ్రమ్ దీస్ 2 టర్మ్స్ మైనస్ ఏ సో మైనస్ ఏ కామన్ తీస్తే మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ 1 - az దెర్ఫోర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ 1 - az ఇంటూ 1 - a ఇంటూ 1 - సో ఇలా మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ చేసాం ఇలా మనము ఫ్యాక్టర్స్ చేసాం ఇలా సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2a(2i) ఇంటూ మనం దీన్ని ఎలా తీసుకున్నామంటే లెట్ దిస్ పార్ట్ ఈజ్ f(z) దిస్ పార్ట్ ఈజ్ f(z) దెర్ఫోర్ హియర్ f(z) ఈజ్ ఈక్వల్ టు z² ప్లస్ 1/z² ఇంటూ z - a ఇంటూ 1 - az అంటే మనం ఈ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేసాం ఈ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేస్తే 1 - az ఇంటూ z - a వస్తుంది సో సారీ 1 - a కాదు హియర్ z - a z - a ఇంటూ 1 - az ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత హ్యావ్ టు క్యాలిక్యులేట్ పోల్స్ అండ్ ఇట్స్ రెసిడ్యూస్ పోల్స్ అండ్ రెసిడ్యూస్ని ఇప్పుడు ఫైండ్అవుట్ చేస్తాం సో పోల్స్ అండ్ ఫస్ట్ పోల్స్ని ఫైండ్అవుట్ చేయాలంటే ఏం చేయాలి డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి డినామినేటర్ 0కి ఈక్వేట్ చేస్తే వి గెట్ పోల్స్ పోల్స్ వస్తాయి మనకు దెర్ఫోర్ ద పోల్స్ ఆఫ్ f(z) ఆర్ z ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎ పోల్ ఆఫ్ ఆర్డర్ 2 అంటే మనకు ఫ్యాక్టర్స్ చేసినప్పుడు ఎలా వచ్చిందమ్మా ఫ్యాక్టర్స్ చేస్తే మనకి ఎలా వచ్చింది ఫస్ట్ z² ఇంటూ z - a ఇంటూ 1 - az ఇంతేనా వచ్చింది ఐ థింక్ 1 - az ఓకే ఫస్ట్ z² ఈజ్ ఈక్వల్ టు 0 అయితే z ఈజ్ ఈక్వల్ టు 0 దట్ మీన్స్ z ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 2 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 2 అండ్ z ఈజ్ ఈక్వల్ టు a z మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0 దట్ మీన్స్ z ఈజ్ ఈక్వల్ టు a దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 దట్ ఈస్ దిస్ ఈజ్ ఎ సింపుల్ పోల్ దిస్ ఈజ్ ఏ సింపుల్ పోల్ అండ్ థర్డ్ వన్ 1 - az = 0 1 - az = 0 సో నౌ az = 1 అండ్ z = 1/a దిస్ ఈస్ ద అనదర్ పోల్ అంటే ఇట్ హ్యాస్ ద ఈక్వేషన్ హ్యాస్ 3 పోల్స్ దట్ ఈస్ 0, 1, 0, a, 1/a 0 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 2 అండ్ ఏ అండ్ 1 - a ఆర్ పోల్స్ ఆఫ్ ఆర్డర్ 1 దట్ ఈస్ దిస్ 2 పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్ దిస్ 2 పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్ సో దట్స్ వై ఐ యామ్ రైటింగ్ హియర్ z = 0 ఈజ్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ 2
and Z is equal to A and 1 by A are simple poles. Okay, of these only Z is equal to A and Z is equal to 0 are inside the circle. Z is equal to A and Z is equal to 0 are inside the circle. అంటే మనం సర్కిల్లో మళ్ళీ మనకి ఎన్ని పోల్స్ వచ్చాయని కాకుండా మనకు వచ్చిన పోల్స్లో ఎన్ని పోల్స్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద సర్కిల్ ఉన్నాయో మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే హియర్ ఏ జడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఏ ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్, హెన్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కరెస్పాండింగ్ రెసిడ్యూస్. ఈ దీస్ టూ పోల్స్ ఆర్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ అండ్ వన్ బై ఏ ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్, దేర్ ఫోర్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ టూ రెసిడ్యూస్, దట్ మీన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఈ టూ పోల్స్ దగ్గర మాత్రమే మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వన్ బై వన్ రెసిడ్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆపోజిట్ ఎట్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. జడ్ ఈజ్ ఈక్వల్ టు జీ, జడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఏ సింపుల్ పోల్. జడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఏ సింపుల్ పోల్. సో ఇలా సింపుల్ పోల్ ఉన్నప్పుడు రెసిడ్యూ ఫార్ములా ఏంటి? రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ జెడ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ మనకేంటి ఫంక్షన్? జెడ్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఏ ఇంటూ వన్ మైనస్ ఏ జెడ్. ఓకే, హియర్ జెడ్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే ఏ కదా, జెడ్ టెన్స్ టు ఏ కాబట్టి ఏ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, వన్ మైనస్ ఏ ఇంటూ ఏ, దట్ మీన్స్ వన్ బై వన్ మైనస్ ఏ స్క్వేర్, వన్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఇలా మనము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర మనము రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా దెర్ ఈజ్ అనదర్ పోల్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఎట్ దట్ పోల్. ఇంకొక పోల్ దగ్గర మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఏ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ అన్ అనదర్ పోల్ ఆఫ్ ఆర్డర్ టూ. ఓకే, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్. సో ఇలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటమ్మా? రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎమ్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ డి టు ది పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ వన్ బై డి జెడ్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ మైనస్ వన్ ఇంటూ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎమ్ ఎఫ్ ఆఫ్ జెడ్. హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టూ, హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టూ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో. దెర్ ఫోర్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇజ్ ఈక్వల్ టు 1 బై 2 మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ లిమిట్ జెడ్ టెన్స్ టు జీరో డి టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ వన్ బై డి జెడ్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ వన్ ఇంటూ జెడ్ మైనస్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, జెడ్ మైనస్ జీరో హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఫంక్షన్ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏంటమ్మా? లిమిట్ వన్ బై టూ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ మీన్స్ వన్ ఫ్యాక్టోరియల్, వన్ ఫ్యాక్టోరియల్ అంటే వన్, వన్ బై వన్ అంటే వన్. లిమిట్ జెడ్ టెన్స్ టు జీరో డి బై డిజెడ్ ఆఫ్ రిమైనింగ్ టర్మ్స్ వచ్చేసి జెడ్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై జెడ్ మైనస్ ఏ ఇంటూ వన్ మైనస్ ఏ జెడ్. ఓకే, ఇక్కడ మనం లిమిట్ జెడ్ టెన్స్ టు జీరో డి బై డిజెడ్ ఇంటూ మల్టిప్లై చేయండి జెడ్ ఇంటూ వన్ జెడ్, జెడ్ ఇంటూ ఏ జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్ ఇంటూ ఏ జెడ్ ఏ జెడ్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ ఇంటూ వన్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ జెడ్ ఏ స్క్వేర్ జెడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ యూబై విరువులు చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. యూబై విరువులు చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం యూబై విరువులు చేద్దాం. యూబై విరువులు చేస్తే ఎంత వస్తుందమ్మా? జెడ్ మైనస్ ఏ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఏ ప్లస్
ఏ స్క్వేర్ జెడ్ ఇంటూ న్యూమరేటర్కి మనము డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, 4z³ వస్తుంది. 4z³ మైనస్ జెడ్ పవర్ 4+1 ఇంటూ డినామినేటర్కి ఎల్సిఎం చేస్తే, సారీ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది, 1 మైనస్ ఏ జెడ్ స్క్వేర్ అంటే 2az మైనస్ ఏ కాన్స్టెంట్కి 0 కాబట్టి 0 ప్లస్ జెడ్కి 1 కదా ఏ స్క్వేర్ బై జెడ్ మైనస్ ఏ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ హోల్ స్క్వేర్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము లిమిట్ అప్లై చేయాలి. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ ఏంటి, 0. జీరోని అప్లై చేసాం అనుకోండి, జెడ్ టెన్స్ టు 0 కదా, 0 మైనస్ జెడ్ కాబట్టి 0, ఇక్కడ ఏం మిగులుతుంది, మైనస్ ఏ ఉంటుంది, అంటే 0 మైనస్ ఏ ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే 0 మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ అంటే 0 ఇంటూ 4z³ అంటే 0 మైనస్ జెడ్ పవర్ 4 అంటే 0 ప్లస్ 1 మైనస్ 2az అంటే 0 ప్లస్ ఏ స్క్వేర్. బై సో డినామినేటర్లో 0 మైనస్ 4 ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే 0 మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ అంటే 0. ఓకే, సో ఈ టర్మ్స్ మొత్తం 0 ఇంటూ సంథింగ్ కాబట్టి మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 0 ప్లస్ 1 మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ సబ్ మల్టిప్లై చేసామనుకోండి, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై డినామినేటర్లో మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఓకే, దెర్ఫోర్ దిస్ ఈస్ ద రిజల్ట్ అంటే రెసిడ్యూ ఆఫ్ ఎట్ దట్ పోల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ దిస్ ఈస్ ద రెసిడ్యూ ఆఫ్ ఎట్ ద పోల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే పోల్ దగ్గర మనం ఇప్పుడు రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఫైనల్గా యూజింగ్ రెసిడ్యూ థీరం అన్నారు, యూజింగ్ రెసిడ్యూ థీరం. హెన్స్ బై రెసిడ్యూ థీరం నౌ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ఇట్స్ పోల్స్ ఇన్సైడ్ ద సర్కిల్ సి. సో ఎక్కడెక్కడైతే ఇన్సైడ్ ద సర్కిల్ సిలో ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ 2 పోల్స్ దగ్గర మనం 2 రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ అన్నారు. దెర్ఫోర్ వి యాడ్ దీస్ రెసిడ్యూస్ టు 2πi ఇంటూ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ పవర్ 4 ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ టర్మ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందమ్మా, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏ పవర్ 4 ప్లస్ 1 మైనస్ ఈ 2 టర్మ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా, 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 మైనస్ 1 మైనస్ ఇది ఎలా ఉందమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అంటే 1 మైనస్
ఏ పవర్ ఫోర్ బై ఏ స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఫోర్ మైనస్ వన్, మైనస్తో మల్టిప్లై చేద్దాం, మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ పవర్ ఫోర్. ఓకే, డినామినేటర్ యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందమ్మా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ వన్ మైనస్ వన్. సో ఫైనల్లీ ఏం మిగిలింది మనకి ఇక్కడ, వన్ మినిట్, వన్ మైనస్ ఏ స్క్వేర్. సో ఫైనల్గా ఏం మిగులుతుంది అంటే ఫోర్ ఏ స్క్వేర్ బై, సో వన్ వన్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది ఇక్కడ మనకు, ఏ పవర్ ఫోర్ ప్లస్ ఏ పవర్ ఫోర్, దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏ పవర్ ఫోర్, టూ ఏ పవర్ ఫోర్ బై బై టూ ఏ పవర్ ఫోర్ బై ఏ స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వన్ బై పై పై కూడా అయిపోతే వన్ బై టూ ఐ ఇంటూ ఫోర్ ఏ పై స్క్వేర్ ఫోర్ ఏ స్క్వేర్ పై ఐ బై వన్ మైనస్ ఏ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ టూ పై ఏ స్క్వేర్ బై వన్ మైనస్ ఏ స్క్వేర్. ఇలా మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బై యూజింగ్ రెసిడ్యూ థీరం, సో ఎఫ్ ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ డిజ్ ఈక్వల్ టు టూ పై ఐ ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ఇట్స్ పోల్ ఇన్ సైడ్ ద సర్కిల్ సి. సో దాంట్లో మనం యాడ్ చేయాలి. మనం సింగిల్ పోల్ ఉంటే యాజ్ యూజువల్గా సబ్స్టిట్యూట్ చేస్తాం, టూ పోల్స్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. అంటే టూ పై ఐ ఇంటూ అడిషన్ ఆఫ్ టూ రెసిడ్యూస్, అడిషన్ ఆఫ్ టూ రెసిడ్యూస్. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్. అండ్ ఇన్ ద సేమ్ జస్ట్ డిఫరెన్స్, ఇందాక మనం జీరో టు టూ పై చేసాము, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ చేస్తాం. ఇందాక జీరో టు టూ పై చేసాం లిమిట్స్, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పై బై ఏ ప్లస్ బి. హియర్ ఏజ్ ఈక్వల్ టు జీరో, బీజ్ గ్రేటర్ దాన్ జీరో, ఏజ్ గ్రేటర్ దాన్ జీరో, బట్ ఏజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏజ్ నాట్ ఈక్వల్ టు బి. దీస్ ఆర్ కండిషన్స్, ఏజ్ గ్రేటర్ దాన్ జీరో, బీజ్ గ్రేటర్ దాన్ జీరో, బట్ ఏజ్ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో నువ్వు టు ఎవాల్యుయేట్ ద గివెన్ ఇంటిగ్రల్, నౌ ఫస్ట్ కన్సిడర్ వీ హ్యావ్ ఇంటిగ్రల్ సి జెడ్ స్క్వేర్ డిజెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే దీన్ని ఇలా రాసాం, హియర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లలో రాసాం, జెడ్ స్క్వేర్ డిజెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్. ఓకే, వేర్ సి ఈస్ ద కాంటూర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సెమీ సర్కిల్, హియర్ సి ఈ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ టుగెదర్ విత్ ది రియల్ పార్ట్ ఆఫ్ రియల్ యాక్సెస్ ఫ్రమ్ క్యాప్ మైనస్ ఆర్ టు క్యాపిటల్ ఆర్. దేర్ ఫోర్ ద పోల్స్ ఆర్, అంటే ఇక్కడ జస్ట్ రాశారు సిఆర్ ఈస్ ద సెమీ సర్కిల్, దిస్ ఈస్ ద సెమీ సర్కిల్ అండ్ రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్, రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. ఇది ఎక్కడ ఉంటుందంట, ఫ్రమ్ రియల్ యాక్సెస్ మైనస్ ఆర్ టు క్యాపిటల్ ఆర్. సో విత్ ద పార్ట్ ఆఫ్ ద రియల్ యాక్సెస్ ఫ్రమ్ మైనస్ ఆర్ టు క్యాపిటల్ ఆర్, మైనస్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ వరకు ఉంటుంది. Therefore, the poles of f of z, the poles of f of z are z is equal to plus or minus ai and plus or minus bi. So, ela vastayi chuddam poles ni. First one, z square plus a square is equal to 0. Therefore, z square is equal to minus a square. Okay? Therefore, this is equal to minus means minus 1. Minus 1 ఎలా రాసుకోవచ్చు మనం, ఐ స్క్వేర్ గా రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ ఏ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, therefore జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐఏ, ప్లస్ ఆర్ మైనస్ ఐఏ. ఓకే, అర్థమైందా. ఇన్ ద సేమ్ నౌ
జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జీరో. జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్. సేమ్ ప్రొసీజర్ హీర్ ఆల్సో. మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఐ స్క్వేర్. దేర్ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఐ స్క్వేర్ బి స్క్వేర్. అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐబి. సో దీస్ ఆర్ పోల్స్. దీస్ ఆర్ ఫోర్ పోల్స్ ఆఫ్ ఆర్డర్ వన్ ఆర్ సింపుల్ పోల్స్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఐ ప్లస్ ఆర్ మైనస్ బిఐ. దీస్ ఆర్ దట్ మీన్స్ ప్లస్ ఏఐ మైనస్ ఏఐ ప్లస్ బిఐ మైనస్ బిఐ. దీస్ ఫోర్ ఆర్ రూల్స్ పోల్స్ ఆర్ దీస్ ఆర్ సింపుల్ పోల్స్. దీస్ ఆర్ సింపుల్ పోల్స్. ఓకే. So the poles of f of z are, okay. But z is equal to ai and bi are the only two poles lies inside the upper half of the z plane. And that means, manam indaka em rasam ikkada, consisting of semicircle cr of radius capital R together with the part of the real axis from capital R to minus R to plus R. Therefore, అప్పుడు ఏమవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ పాజిటివ్స్ అండ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ జీరో, బి ఇస్ గ్రేటర్ దాన్ జీరో, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఇక్కడ మనం కండిషన్స్ కూడా చూడండి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ జీరో, బి ఇస్ గ్రేటర్ దాన్ జీరో, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి. ఓకే. సో దట్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఆర్ ద ఓన్లీ టూ పోల్స్ లైస్ ఇన్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద జెడ్ ప్లేన్. అప్పర్ హాఫ్ ఆఫ్ ద జెడ్ ప్లేన్ అంటే ఒక ప్లేన్ ఉన్నప్పుడు అప్పర్ హాఫ్ అంటే వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, క్లబ్ సైడ్ అప్పర్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇలా. ఓకే. దిస్ టూ పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్. ఈ రెండు పోల్స్ సింపుల్ పోల్స్. సో కాబట్టి సింపుల్ పోల్ ఫార్ములాస్నే రాస్తాము. ఫస్ట్ వన్ రాసాం, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు ఆల్ఫా జెడ్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. దెర్ఫోర్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ఏఐ ఎట్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు ఏఐ. సో జెడ్ మైనస్ ఆల్ఫా అంటే జెడ్ మైనస్ ఏఐ జెడ్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. దీన్ని ఎలా రాయొచ్చు డినామినేటర్లో టర్మ్ని? సో డినామినేటర్లో టర్మ్ని ఎలా రాయొచ్చు అంటే జెడ్ స్క్వేర్ బై, సో మనకు జెడ్ మైనస్ ఏఐ కదా, అంటే దీన్ని జెడ్ స్క్వేర్ మైనస్ మైనస్ ఏ స్క్వేర్. సో రాయొచ్చు కదా ఇలా, ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ బై, ఇదే రాయొచ్చమ్మా, జెడ్ స్క్వేర్ మైనస్ ఏఐ హోల్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. సో ఇక్కడ ఎలా ఉందంటే ఏఐ హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంటే ఎలా రాయొచ్చు దీన్ని, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు. అంటే దట్ మీన్స్ జెడ్ స్క్వేర్ బై జెడ్ ప్లస్ ఏఐ ఇంటూ జెడ్ మైనస్ ఏఐ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే. సో ఇలా రాసినప్పుడు ఇక్కడ జెడ్ మైనస్ ఏఐ జెడ్ మైనస్ ఏఐ రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, జెడ్ ప్లస్ ఏఐ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగులుతుంది డినామినేటర్లో. సో జెడ్ మైనస్ ఐ జెడ్ మైనస్ ఏఐ క్యాన్సిల్ అయిపోతే జెడ్ స్క్వేర్ బై జెడ్ ప్లస్ ఏఐ అండ్ జెడ్ స్క్వేర్ ప్లస్ బిఐ. సో ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేస్తే జెడ్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ మీన్స్ ఏఐ హోల్ స్క్వేర్, ఏఐ హోల్ స్క్వేర్.
ఏఐ హోల్ స్క్వేర్ బై, ఇక్కడ మనకు టర్మ్స్ ఏంటివి కదా, జెడ్ ప్లస్ ఏఐ, జెడ్ ప్లస్ ఏ అంటే 2i ప్లస్ 2i, సారీ ఏఐ ప్లస్ ఏఐ, ఏఐ ప్లస్ ఏఐ ఇంటూ, ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ జెడ్ స్క్వేర్ మైన్ ప్లస్ బి స్క్వేర్ కదా, జెడ్ స్క్వేర్ అంటే ఏఐ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఐ స్క్వేర్, ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కదా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అవుతుంది బై ఏఐ ప్లస్ ఏఐ అంటే 2ai, 2ai. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది, సో మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తారు అప్పుడు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ పాజిటివ్ అవుతుంది బి స్క్వేర్ మైనస్ అవుతుంది, మైనస్నేమో ఇక్కడ మల్టిప్లై చేస్తారు, ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేశారు, అందుకని మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్త ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది. హియర్ ఏఏ క్యాన్సిల్ చేశారు అప్పుడు, కాబట్టి ఏం మిగిలింది, ఏ బై 2i ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టర్మ్ మిగిలింది అక్కడ. ఓకే, ఇలా మనకు క్యాలకులేట్ చేస్తారు. సో డినామినేటర్ని ఇలా ఏ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకొని, అంటే దీన్ని జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు, జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్, అంటే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ మీన్స్ ఇక్కడ మైనస్ వన్ ఉంది, మైనస్ వన్ అంటే ఐ స్క్వేర్, ఆల్రెడీ ఏ స్క్వేర్, ఆల్రెడీ ఏ స్క్వేర్ ఉంది మైనస్ వన్, సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి జెడ్ ప్లస్ ఏఐ ఇంటూ జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో క్యాన్సిల్ అయిపోయితే రిమైనింగ్ టర్మ్స్కి మనం లిమిట్ అప్లై చేస్తాం, రిమైనింగ్ టర్మ్కి లిమిట్ అప్లై చేస్తాం, ఇలా రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఆల్సో రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బిఐ, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బిఐ, దెర్ఫోర్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు బిఐ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు బిఐ జెడ్ మైనస్ బిఐ ఇంటూ జెడ్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇందాక యాజ్ యూజువల్ మీరు ఇందాక ఎలా అయితే చేశారో జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి మనం ఎలా అయితే చేసామో ఈసారి జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి చేస్తాం, అంటే ఎలా అంటే దట్ మీన్స్ ఏంటి ఎలానే చేస్తాం అంటే జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ బి స్క్వేర్, అప్పుడు జెడ్ స్క్వేర్ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ బి స్క్వేర్ కదా, ఆ మైనస్ని ఐ స్క్వేర్ బి స్క్వేర్గా రాస్తాం, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే జెడ్ మైనస్ బిఐ ఇంటూ జెడ్ ప్లస్ బిఐ, జెడ్ మైనస్ బిఐ జెడ్ మైనస్ బిఐ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఏంటి మనకు, జెడ్ స్క్వేర్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనకేం చేస్తారంటే ఇప్పుడు లిమిట్ని అప్లై చేస్తాం, బిఐ లిమిట్ని అప్లై చేస్తే ఇక్కడ బి స్క్వేర్ ఐ స్క్వేర్ దట్ మీన్స్ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇక్కడ బిఐ ప్లస్ బిఐ 2బిఐ, అలానే బిఐ హోల్ స్క్వేర్ బిఐ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో సేమ్ అక్కడ బిబి క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ బి బై 2ఐ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇలా మనం రెసిడ్యూస్ని ఫైండ్అవుట్ చేస్తాం, ఫైండ్అవుట్ చేసిన తర్వాత నౌ బై రెసిడ్యూ థీరం ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ ఇట్స్ పోల్ ఇన్సైడ్ సి,
ఇన్సైడ్ సి. దెర్ఫోర్ యాడ్ చేయాలి రెండు, 2πi into a by 2i into a square minus b square minus b by 2i into a square minus b square. సో ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం? a minus b by a square minus b square. అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే, సో ఇక్కడ మళ్ళీ చిన్న క్యాల్కులేషన్ పార్ట్ ఏంటంటే 2πi a మైనస్ b బై 2i ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చమ్మా దీన్ని? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఐ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? పై బై ఏ ప్లస్ బి, పై బై ఏ ప్లస్ బి. ఓకే, అర్థమవుతుందా? 2కి ఏం లేదు, ఇక్కడ 2 టర్మ్స్ నుంచి ఎల్సిఎం చేశారు, ఏ మైనస్ బి బై దిస్ టర్మ్. సో డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది మనకు, డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసాము? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసాము. సో ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్, ఐ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ వచ్చేసి పై బై ఏ ప్లస్ బి. సో ఈక్వల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై ఏ ప్లస్ బి. సో ద గివెన్ ఇంటిగ్రల్ ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై బై ఏ ప్లస్ బి, పై బై ఏ ప్లస్ బి. దిస్ ఈస్ ద రిజల్ట్. ఇలా మనం హౌ టు క్యాల్కులేట్ ద రెసిడ్యూస్ బై యూజింగ్ రెసిడ్యూ థియరమ్, ఓకే? ఇలా మనం క్యాల్కులేట్ చేయాలి.